హీరో నాగార్జునపై సిపిఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పరువులేని నాగార్జున పరువు నష్టం దావా ఎలా వేస్తారని ప్రశ్నించారు. బిగ్ బాస్ ద్వారా ఎప్పుడో ఆయన పరువు పోయిందన్నారు. బిగ్ బాస్ పెట్టి అశ్లీలతను చూపిస్తున్నారని మండిపడ్డారు సిపిఐ నేత నారాయణ. బిగ్ బాస్ ద్వారా పరువు పోగొట్టుకుంటే నాగార్జున కొండా సురేఖ పైన పరువు నష్టం దావా చేస్తున్నారు కోర్టులో. ఏదైనా ఉంటే సమంత్ర అయినటువంటి పరువు నష్టం దావా చేస్తే అర్థం ఉంది, కానీ మొత్తం బిగ్ బాస్ ద్వారా అన్పాపులర్ అయినటువంటి వ్యక్తి ఆయన పరువు నష్టం దావా చేయడం అంటే దానికి అసమర్థంగా కానీ అవమానం ఇంకోటి కానీ కాదు. అంటే కొండా సురేఖ గారు అప్పని కూడా చెప్పేశారు, దాని చోటు పోవాల్సిన పని లేదు. అయినా సరే బిగ్ బాస్ ద్వారా అత్యంత అన్పాపులర్ అయినటువంటి పరువు పోగొట్టుకున్నటువంటి నాగార్జున పరువు దావా వేయడం అంటే అది ఒక జోక్గా ఉంది తప్ప ఇంకోటి కానీ కాదు. పరువు లేనివాడు పరువు దావా చేస్తాడా? బిగ్ బాస్ ద్వారా పరువు పోగొట్టుకున్న నాగార్జున లేకపోయినా పరువు దావా చేస్తున్నారు కోర్టులో. ఏదైనా ఉంటే సమంత్ర అయినటువంటి పరువు దావా చేస్తే అర్థం ఉంది, కానీ మొత్తం ఇక నాగార్జున కామెంట్స్ విషయంపై నారాయణ కామెంట్స్ పై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. యా వైశాలి, మరోసారి సిపిఐ నేత నారాయణ సినీ హీరో నాగార్జునపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఆయన బిగ్ బాస్ విషయంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ అనే ఒక హౌస్ లో పెట్టి అశ్లీలతను చూపిస్తున్నారని, అంతే తప్ప బిగ్ బాస్ లో పెద్దగా ఏం లేదని, బిగ్ బాస్ వల్ల సమాజం చెడిపోతుంది అనేది కూడా నాగార్జున లాంటి వారు ఇలాంటి షోలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో సిమిలర్ గా ఇది ఒక వ్యభిచార గృహం లాంటిది అన్న మీనింగ్ వచ్చేలా కూడా గతంలో సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి కూడా ఉటంకిస్తూ అదే బిగ్ బాస్ షోలో కూడా అదే సీజన్ లో కూడా సినీ హీరో నాగార్జున కూడా ఫన్నీగా సెటరికల్ గా కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ ఒక్కసారిగా కంటెస్టెంట్స్ ఏదో తప్పు చేస్తే నారాయణ నారాయణ అంటూ కూడా సెటరికల్ గా నాగార్జున కౌంటర్ కూడా ఇచ్చారు. అయితే తాజాగా కూడా నాగార్జునపై సిపిఎన్ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు కూడా హైడ్రా ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా కూల్చివేతలు ప్రారంభించిందో, మొదటగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూడా కూల్చివేసిన సందర్భంగా నెక్స్ట్ డే కూడా సిపిఐ నారాయణ ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి కూల్చివేసిన ప్రాంతానికి వెళ్లి ఆయన పరిశీలించారు. అప్పుడు కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల గజం స్థలం ఆక్రమిస్తేనే నానా రాద్ధాంతం చేస్తారని, చెరువుల కబ్జా చేయడం వల్ల హైదరాబాద్ పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వర్షం పడితే నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని కూడా ఆయన అన్నారు. ఇంకా నాగార్జున అయితే బిగ్ బాస్ కే బాస్ అంటూ కూడా అప్పట్లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో మరోసారి కూడా ఆయన నాగార్జున పైన ఈ వ్యాఖ్యలు చేస్తూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జునకి అసలు ఆయనే బిగ్ బాస్ వల్ల ఎప్పుడో ఆయన పరువు పోయింది, బిగ్ బాస్ పెట్టి అశ్లీలతను చూపిస్తున్న ఆయనే ఇప్పుడు మళ్ళీ ఆయన పరువు నష్టం ఎలా నష్టదావా పరువు నష్టం దావా ఎలా వేస్తారంటూ కూడా ఆయన సెటరికల్ గా మాట్లాడారు. అలాగే దీంతో పాటు చెరువును ఆక్రమించుకొని ఆయన కబ్జా చేశారు నాగార్జున అని చెప్పేసి కూడా ఆయనని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు ఆయన ఏం సత్య హరిశ్చంద్రుడు కాదని, ఎన్ కన్వెన్షన్ మీద రోజుకు లక్ష ఆదాయం వచ్చేదని కూడా గతంలో ఆయన పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు చాలా డబ్బులు ఉన్నాయని, ఇదంతా లెక్క కాదని కూడా అన్నారు. మధ్యతరగతి పేద ప్రజల ఇళ్ల గురించి ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కూడా సూచించారు. సో ఈ నేపథ్యంలో వరుసగా ఇటీవల కాలంలో నాగార్జున పైన సిపిఐ నేత విరుచుకుపడుతూనే ఉన్నారు. దానికి కారణం ఏంటో తెలియదు, కానీ సిపిఐ నారాయణ కూడా ఒక స్థాయికి వెళ్లి నాగార్జునకి ఎందుకు ఇంత దురాశ చెరువును ఆక్రమించుకొని కబ్జాలు చేశారు, సినిమా డైలాగులు పనికిరావు, ఒక్కడే కూర్చొని 100 మందిని కొట్టిస్తే కుదరదు, రోజుకి ఎంత సంపాదించాడో కక్కించాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా అంటూ కూడా ఆయన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూలినప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి కూడా పరువు లేని నాగార్జున పరువు నష్టం దావా ఎలా వేస్తారని ప్రశ్నించారు. బిగ్ బాస్ ద్వారా ఆయన పరువు ఎప్పుడో పోయింది, బిగ్ బాస్ ని పెట్టి అశ్లీలత చూపిస్తున్నారని కూడా ఆయన మండిపడ్డారు వైశాలి. అయితే బిగ్ బాస్ గురించి నారాయణ తీవ్ర స్థాయిలో కూడా వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొండా సురేఖ ఇష్యూ పై స్పందించారనుకోవచ్చా? యా డెఫినెట్లీ, మనం ముందుగా అనుకున్నట్టు ఒక ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ బిగ్ బాస్ లో ఏదో తప్పు చేస్తే కూడా సెటరికల్ గా నారాయణ నారాయణ అంటూ కూడా 3 సార్లు చాయన్ చేయడం కూడా అది సిపిఐ నేత నారాయణనే ఉటంకిస్తూ నాగార్జున అలాంటి వ్యాఖ్యలు చేశారని కూడా అప్పట్లో పెను దుమాన రేపింది. అంతకు ముందు కూడా ఆయన బిగ్ బాస్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేయడము, సో ఇదంతా కూడా కౌంటర్ కి ఎన్కౌంటర్ చెందడం కూడా అయిపోయింది. సో తాజాగా హీరో నాగార్జున పై సిపిఐ నేత చేసిన వ్యాఖ్యలు
మరి నాగార్జున ఎలాంటి కౌంటర్ ఇస్తారు అనేది కూడా వేచి చూడాలి వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.